మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేజర్ థ్రిల్లర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బామ కి ఆరాధ్వాని హురన్ నటిస్తుంది ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ ఏడాది డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికీ మేకర్స్ ప్రకటించారు అయితే గత కొద్ది రోజులుగా గేమ్ చేంజర్ వాయిదా పడుతుందని రూమర్స్ వినిపించాయి ఈ నేపథ్యంలో దిల్ రాజు పలు వేదికలపై మాట్లాడుతూ క్లారిటీ ఇస్తూ వచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ గేమ్ చేంజర్ వాయిదా పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తాజాగా మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ ఈవెంట్కు హాజరైన దిల్ రాజు మరొకసారి రిలీజ్ డేట్పై స్పందించారు ఈ సినిమాను వాయిదా వేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు ఈ ఏడాది క్రిస్మస్కే సినిమా విడుదలవుతుందని వెల్లడించారు ఇప్పటికే గేమ్ చేంజర్ షూట్ కంప్లీట్ చేశాం ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నాం ఈ సినిమా శంకర్ సార్ రామ్ చరణ్ ఇమేజ్ను మార్చేస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది రాజకీయాలు సామాజిక కథాంశంగా తెరకెక్కించాం తప్పకుండా ప్రేక్షకులను అల్లరిస్తుంది శంకర్ ఇంతకుముందు ఇలాంటి సినిమా చేశారు కానీ రోపు తర్వాత తన కథా శైలిని మార్చారు చాలా కాలం తర్వాత గేమ్ చేంజర్తో ప్రేక్షకులు ముందుకొస్తున్నారు ఇందులో ఐదు పాటలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్గా ఉంటాయి సినిమా మంచి ఫలితాలు సాధిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు కాగా ఈ చిత్రంలో అంజలి ఎస్ జె సూర్య శ్రీకాంత్ సునీల్ సముద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు ఇందులో రామ్ చరణ్ త్రిపాద్ర అభినయంలో కనిపించనున్నట్లు సమాచారం శంకర్ సినిమా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టారు కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్టు సమాచారం ఇవాళ నుంచి కొద్ది రోజుల పాటు ఈ స్కెడ్యూల్ జరగబోతుంది ప్రస్తుతం సిరిసిల్లాలో సినిమా షూటింగ్ జరుగుతుంది ఇవాళ షూటింగ్ తర్వాత ఇంకొన్ని సీన్స్ షూటింగ్ హైదరాబాద్లో కూడా జరగనున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో మెగా అభిమానులు డైరెక్టర్ శంకర్పై తీవ్ర స్థాయిలో నిరాశను వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కి సంవత్సరాలు గడిచిపోతుంది కానీ షూటింగ్ మాత్రం ఇంకా పూర్తవలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ లో భారతీయ టూ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలయ్యి డిజాస్టర్ కూడా అయిపోయింది ఒక పక్క సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతుంది కానీ గేమ్ చేంజర్ షూటింగ్ మాత్రం ఇంకా పూర్తవలేదు సినిమా డిసెంబర్లో విడుదలవుతుందని దిల్ రాజు ఆల్రెడీ ప్రకటించేశాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన గట్టి సింబల్ గట్టిగా ఒకటండి